Hi all of you, welcome to Ramareddy Maths Academy. Em chusam mana crash course lo first problem em chusamo p test enti comparison test enti comparison ela apply cheyali and comparison test lo p ela use chestanu. First of all, comparison test, I'll repeat the last class just for 1 minute. What is comparison test? UN ఇచ్చినటువంటి యుఎన్లో ఎన్ పవర్స్ అనేవి ఎలా ఉండాలి, ఫైనైట్ పవర్స్ ఆఫ్ ఎన్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఫైనైట్ పవర్స్ ఉన్నాయా, ఎన్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎన్ పవర్ ఎన్ ఫైనైట్ పవర్స్, ఓకే దాట్స్ ఇట్. మనం ఎప్పుడో ఏం అప్లై చేయాలి, కంపారిజన్ అప్లై చేయాలి అని తెలుసుకున్నాం. కానీ కంపారిజన్లో మన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు అప్లై అంటే ఏంటంటే మనం ఏ టెస్ట్ అప్లై చేయాలి ఫస్ట్, తర్వాత ఎలా అప్లై చేయాలి. కంపారిజన్ టెస్ట్ మనకేం తెలుసు, ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ద సమ్మేషన్ యుఎన్, ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ యుఎన్ బై విఎన్, ఓకే ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు సింప్లిఫై, తర్వాత ఏం చేయాలి, విఎన్ నేచర్ ఏంటో కనుక్కోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే నేను ఎందుకు సాల్వ్ చేశానంటే కొంతమంది మ్యామ్ దెర్ ఈజ్ నో టైమ్ ప్లీజ్ సాల్వ్ వెరీ ఫాస్ట్ అని అడిగారు, అందుకని లిజన్ కేర్ఫుల్లీ. నేను కంపారిజన్ టెస్ట్లోనే ఉన్నాను, ఇది ప్రాబ్లం ఇచ్చారు, నేను దీన్ని ఎలా రాశాను ఎన్ ఈక్వల్ టు 1 to ∞. యూ నో నీడ్ టు కన్సిడర్ 1, ఓకే దెర్ ఈజ్ నో చేంజ్, ఇగ్నోర్ ద ఫస్ట్ టర్మ్. ఓకే 1, 2, 3 క్యూబ్ ఎలా ఉంది మనకి, 1, 2, 3 క్యూబ్ ఇలా వస్తుంది. ఎన్ ఈక్వల్ టు వాట్, 1, అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ వాట్, 1, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, 1 + n - 1 × 1 అంటే ఎంత వస్తుంది మనకి, ఎన్ఏ వస్తుంది కదా, ఇది ఇది క్యాన్సల్. కానీ ఎన్కి పవర్స్ ఏమున్నాయి, ఇఫ్ యూ టేక్ ఎన్ ఈక్వల్ టు 2 ద పవర్ ఈజ్ 2, ఇఫ్ యూ టేక్ ఎన్ ఈక్వల్ టు 3 ద పవర్ ఈజ్ 3, అంటే ఎన్ పవర్ ఏంటి, ఎన్. ఇఫ్ యూ టేక్ ఎన్ ఈక్వల్ టు 1 ద పవర్ ఈజ్ 1, ఓకే అందుకని ఎన్ పవర్ 1 ఎన్ అని తీసుకున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ తర్వాత ఎన్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎలా తీసుకున్నాను, డినామినేటర్ టర్మ్ చూడండి 2² అండ్ 3³ 4³. ఫస్ట్ మీరు పవర్స్ చూడొద్దు, నార్మల్ సిరీస్ రాయండి. ఇందులో ఏ అంటే 2, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 4 - 3 1, 3 - 2 కామన్ డిఫరెన్స్, ఓకే అంటే ఏమొచ్చింది 2 + n - 1 అంటే ఏంటిది, ఎన్ ప్లస్ 1 వచ్చిందా, ఎన్ ప్లస్ 1. బట్ పవర్ ఎలా ఉంది, ఇఫ్ యూ టేక్ ఎన్ ఈక్వల్ టు 1 1 + 1 2, ఇక్కడ ఏమేమవుతుంది 1 + 1 2 వచ్చిందా, ఎన్ ఈక్వల్ టు 2 తీసుకో 2 + 1 3 2 + 1 3 వచ్చిందా, అందుకని ఎన్ పవర్ ఏముంది, ఎన్ ప్లస్ 1 ఉంది. ఇజ్ ఇట్ క్లియర్, ఎన్ పవర్ ఎన్ ప్లస్ 1 అలా తీసుకున్నాను ఆ ప్రాబ్లమ్ని. ఓకే ఎలా వచ్చింది నాకు సమ్మేషన్, ఇజ్ ఇట్ క్లియర్. ఇక్కడ యుఎన్ అనేది ఇది మన టర్మ్, యుఎన్ అనేది పాజిటివ్ ఎన్ పవర్స్ పాజిటివ్ ఫైనైట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏ టెస్ట్ అప్లై చేయాలి, కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్లో ఫస్ట్ యుఎన్ నేను సింప్లిఫై చేయాలి, ఫస్ట్ స్టెప్. నేను యుఎన్ ఏమని చేస్తున్నాను, ఎన్ ఎలా సింప్లిఫై చేయాలి, ఎన్లో హైయెస్ట్ పవర్ ఇన్ ద న్యూమరేటర్ టేక్ ఇట్ అవుట్ అండ్ ద డినామినేటర్ హైయెస్ట్ పవర్స్ టేక్ ఇట్ అవుట్. అండ్ న్యూమరేటర్లో ఒకటే ఉందండి, డినామినేటర్లో నేను ఇందులో నుంచి ఎన్ పవర్ ఎన్ ప్లస్ 1 బయటకు తీశాను, 1 + 1 / n పవర్ n + 1. ఈ ఎన్ పవర్ ఎన్ ప్లస్ 1 ఏమని రాస్తాను, ఎన్ పవర్ 1 అండ్ ఎన్ పవర్ ఎన్ అంటే రైట్ ద 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్, విల్ గెట్ ద సేమ్ ఇలా రాశాను. ఓకే రాసిన తర్వాత సేమ్ దీన్ని కూడా ఒకటి పవర్ ఎన్లో రాసాను, పవర్ 1 బేస్ పవర్ యాడ్ చేస్తే ఎన్ ప్లస్ 1 వస్తుంది. ఓకే ఎన్ పవర్ ఎన్ గెట్ క్యాన్సిల్, మనకేం మిగిలింది 1 / n × this term. అంటే ఈ టర్మ్ సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ అవర్ కల్ప్రేట్, మన ప్రాబ్లమ్కి హార్మ్ఫుల్ అయినటువంటి వర్డ్ ఏంటిది, ఇఫ్ యూ పుట్ ఇన్ఫైనైట్ హియర్ ద టోటల్ టర్మ్ విల్ గోయింగ్ టు 0, అంటే ఇట్ దిస్ ఈజ్ మన కల్ప్రేట్ తెలుసు కదా. ఈ కల్ప్రేట్ నేను ఏమనుకుంటాను, విఎన్ అనుకుంటాను. అప్పుడు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫైనైట్ వాట్ ఈస్ అవర్ కండిషన్, ఫస్ట్ సింప్లిఫై యుఎన్ దెన్ ఆఫ్టర్ దట్ ఫైండ్ యుఎన్ బై విఎన్, అంటే నేను యుఎన్ రాశాను, విఎన్ అంటే 1 / 1 / n, ఈ 1 / n పైకి పోతే ఎన్ అవుతుంది, ఎన్ గెట్ క్యాన్సిల్, నాకు ఇది మిగిలిందండి. ఓకే ఈ టర్మ్ వచ్చింది, నేను దీనికి లిమిట్ అప్లై చేస్తున్నాను. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫైనైట్
పవర్ ఎండ్లో ఉన్నప్పుడు నో నీడ్ టు పుట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫైనైట్. ఎందుకని పవర్ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు వీ కెన్ నాట్ డిఫైన్. దీనికి మనం సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఓన్లీ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వన్ ప్లస్ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి, వన్ ప్లస్ వన్ బై ఇన్ఫైనైట్, వన్ ప్లస్ జీరో అంటే ఇది వన్ వస్తుంది. నేను ఇది రాశాను. రాసిన తర్వాత మనకు ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఉంది, యు మస్ట్ రిమెంబర్ దాట్ లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫైనైట్ వన్ ప్లస్ ఎక్స్ బై ఎన్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈ పవర్ ఎక్స్. కానీ ఇక్కడ ఎక్స్ అంటే ఏముంది, మనకి వన్ ఉంది. ఈ ఎక్స్ అంటే ఏముంది, వన్ ఉంది. అంటే నేను ఈ పవర్ వన్ అని రాయొచ్చు, రాయొచ్చు. అంటే ఈయన దాని వాల్యూ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. వన్ బై దిస్ టోటల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్ ఈ వన్ బై ఈ ఇట్ ఈస్ ఫైనైట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే అండి, నేను యుఎన్ని సింప్లిఫై చేశాను, దాని నుండి మన కల్ప్రేట్ విఎన్ వచ్చింది, తర్వాత యుఎన్ బై విఎన్ కనుక్కున్నాను. దాని తర్వాత ఏం చేయాలి, విఎన్ విఎన్ ఎలా సాల్వ్ చేయాలి, విఎన్కి అప్లై ది పి టెస్ట్ హియర్ ఎన్. యుఎన్ అంటే వన్ బై ఎన్, ఎన్ పవర్ ఎంత, వన్. వన్ అంటే నేను విఎన్ టెస్ట్ మనకి ఏమని చెప్తుంది, ఇఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ వన్ ఇట్ ఈస్ కన్వర్జెంట్, ఇఫ్ పి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఇట్ ఈస్ డైవర్జెంట్. అవునా, నేను ఇక్కడ పి అనేజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఉంది కాబట్టి ఫ్రమ్ ద పి టెస్ట్ ఇక్కడ పి ఎన్ పవర్ పి ఫామ్. ఓకే, P అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్, ఈక్వల్ టు వన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డైవర్జెస్. P అనేది డైవర్జెస్ అయితే ఆటోమేటికల్లీ ఫ్రమ్ అవర్ కంపారిజన్ టెస్ట్ వాట్ వీ హ్యావ్ టు సే, యుఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెస్. లిజన్ కేర్ఫుల్లీ, ఫస్ట్ మనం ఇచ్చినటువంటి సిరీస్కి ఏ టెస్ట్ అప్లై చేయాలి. నేను సమ్మేషన్ టర్మ్ రాసిన తర్వాత ఎన్ పవర్ అనేది పాజిటివ్ ఎన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నాను, ఫైనట్ ఎన్ పవర్స్, ద పవర్స్ ఆర్ ఆల్ ఆర్ ఫైనట్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కాబట్టి కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తాను. కంపారిజన్ టెస్ట్లో ఫస్ట్ యూ నీడ్ టు సింప్లిఫై ద యుఎన్, అప్పుడు ఏమవుతుంది, విల్ గెట్ విఎన్, విఎన్ వస్తుంది. అప్లై యుఎన్ బై విఎన్ ప్రిన్సిపల్, దెన్ సంథింగ్ గెట్ క్యాన్సిల్, అప్లై ద లిమిట్. దీంట్లో ఎప్పుడు పవర్ ఎన్లో ఉన్నప్పుడు లిమిట్ అప్లై చేయొద్దు, రిమైనింగ్ టర్మ్స్కి అప్లై చేయండి. ఇది మన స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటే వన్ ప్లస్ ఎక్స్ బై ఎన్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో ఏముంది, వన్ ఉంది. అంటే దీని వాల్యూ ఏమవుతుంది, మొత్తం ఈ అవుతుంది. ఇక్కడ వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిట్ అంటే జీరో, వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది, వన్ బై వన్ అది వన్ అవుతుంది. దీని వాల్యూ ఏంటి, వన్ బై ఇన్ఫైనైట్, ఫైనైట్ వాల్యూ. ఓకే, యుఎన్ ఓవర్, యుఎన్ అనేది ఫైనట్ రావాలి. యుఎన్ బై విఎన్ సాల్వ్ చేస్తే నాకు ఫైనట్ రావాలి. దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు చెక్ అవర్ విఎన్ ప్రాపర్టీ, వన్ బై యూజింగ్ పీ టెస్ట్ వన్ బై ఎన్. వన్ బై ఎన్ అంటే ఎన్ పవర్ ఎంత, వన్. పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఇక్కడ విఎన్ అనేది ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. దేర్ ఫోర్ వి సే దట్ ఫైనల్లీ ద గివెన్ సిరీస్ యుఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెస్ బికాస్ యుఎన్ ఈజ్ డైవర్జెస్ వెన్ ఇట్ ఈజ్ విఎన్ ఈజ్ ఆల్సో, ఇఫ్ విఎన్ డైవర్జెస్ యుఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెస్. ఇజ్ ఇట్ క్లియర్? మా దయచేసి వీడియోని చూసి మధ్యలో వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయో తెలీదు, మేబీ మిడ్ ఆఫ్ ద సెకండ్ సెమిస్టర్ ఉండొచ్చు, స్టార్టింగ్ ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఇప్పుడే అప్డేట్ వచ్చింది కాబట్టి దయచేసి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. M1 అండ్ M2, మీరు M1 లైట్ తీసుకున్నారనుకోండి, M2 ఇంకా టఫ్ ఉంటుంది. రెండు ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా చదవండి. ఇజ్ ఇట్ క్లియర్? ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.